हेलो एवरीवन, वेलकम टू माय चैनल सिंपल एंड स्मार्ट। ना वीडियो बोंबाई रव तो बेंगाली स्वीट रेसीपी एला प्रिपेर चेसुकोवालो मीकु चूपिस्तानु। चाला चाला सिंपल अंड टेस्टी रेसीपी अंडी। रेसीपी कोसम मन की 1 कप बोंबाई रव तीसुकुन्नानु, अलागे 1 कप शुगर, रेड अंड ऑरेंज पिंक मन की फुड कलर्स कूडा कावालंडी दीनिकी मेन गा। इन केस कलर वद्दनुकुंटे मीरु स्किप चेयोच्चु ई कलर्स नी। अलागे गार्निश कोसम जीडीपप्पु, मेन इंग्रेडिएंट्स वच्चेसि बे लीव्स अंडी, बिर्यानी आकुलु, ఇవి 3 సరిపోతాయి। సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। లెట్స్ గెట్ స్టార్టెడ్। ఈ రెసిపీ కోసం మనం ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి కడాయిలో। కడాయి బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి। దీనిలో మనం 1 కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి। దీనిలో ఇప్పుడు నేను 1 కప్ బొంబాయి రవ్వను యాడ్ చేసుకుంటున్నాను। అలాగే తీసి పెట్టుకున్న 3 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోవాలండి। ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే। ఇది మెయిన్ ఇంగ్రీడియెంట్ కాబట్టి ఈ స్మెల్ అంతా కూడా ఈ రవ్వకి పట్టే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు। మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి। కలర్ అనేది చేంజ్ అయ్యిందండి। చేంజ్ అయిన తర్వాత మనం దీనిలోకి హాట్ వాటర్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి। హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మెత్తగా ఉడకనివ్వాలండి దీన్ని। రవ్వ మొత్తం మెత్తగా ఉడికిన తర్వాత దీనిలో మనం తీసుకున్న షుగర్ ని 1 కప్ యాడ్ చేసుకోవాలండి। మీ స్వీట్నెస్ కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోండి। నేను 1 కప్ బొంబాయి రవ్వకి 1 కప్ షుగర్ తీసుకుంటున్నాను। ఈ మొత్తాన్ని కూడా బాగా మెత్తగా కలిసేంత వరకు కూడా మిక్స్ చేసుకోండి। పంచదార మొత్తం కరిగే లోపు మనం ఫుడ్ కలర్ తీసుకున్నాం కదా మిఠాయి కలర్, రెడ్ అండ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ని కొద్దిగా వాటర్ తీసుకుని దానిలో కలిపి పక్కన పెట్టుకో। సో ఈ ఫుడ్ కలర్ ని ఇప్పుడు మనం ఈ మిశ్రమంలో పోసుకొని యాడ్ చేసుకోవాలండి। మొత్తాన్ని కూడా బాగా మెత్తగా కలిపేంత వరకు కూడా, కరిగిపోయేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి। ఇదేంటంటే చాలా కలర్ఫుల్ గా ఉంటుంది రెండు కలర్ కాంబినేషన్స్ యాడ్ అయితే। మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఆకులన్నిటిని కూడా తీసేసుకోవాలండి। బిర్యానీ ఆకుల్ని తీసేసి ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। సో ఆ స్వీట్ మొత్తాన్ని కూడా నేను ఈ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। ఈ ప్లేట్ ఏంటంటే ప్లేన్ గా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మనకి। సో ఈ ప్లేట్ కి మనం ముందుగానే నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవాలండి। అలాగే చేతికి కూడా మనం కొద్దిగా నెయ్యి రాసుకొని ఉంచుకోవాలి। సో మొత్తం ఇలా నేను ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను। దీనిపైన కొద్దిగా నెయ్యి అప్లై చేసుకోవచ్చండి। సో ఇప్పుడు మనం దీన్ని నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు। సో ఇలా మనం పీసెస్ గా కట్ చేసి పెట్టుకోవాలి। ఇది ఒక 10 నిమిషస్ పాటు పక్కన పెట్టిన తర్వాత మాత్రమే కట్ చేసుకుంటే మనకి షేప్స్ అనేవి కరెక్ట్ గా వస్తాయి। సో ఫైనల్ గా అయితే ఇలా వచ్చిందండి కట్ చేసిన తర్వాత। చాలా చాలా ఈజీగా ఉండే రెసిపీ అండి స్వీట్ రెసిపీ। మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి। ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను। నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్।